లక్ష్యం చెప్పడం తేలిక కాదు, లక్ష్యానికి నిలబడడం అంత కష్టం. మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి, అమలాపురం వెళ్ళండి, రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి, నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చుని. సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళండి గుర్రం మీద కూర్చుని కాటన్ కనపడతాడు. ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు. ఏమని అంటే, వెన్ అబౌండెంట్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అండర్ ది ఫీట్ ఆఫ్ ది కంట్రీ మెన్, దేర్ ఈజ్ నో రీజన్ ఇన్ అలౌయింగ్ దెమ్ టు స్టార్వ్ అండ్ డై అని. అవతల వైపు నుంచి జవాబు రాశారు, అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా? గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే ఒక సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయాడు. లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక. తనకి కోరిక ఉన్నా అక్కడ కొండ ఉందని, అక్కడ కట్టిన ఆనకట్ట 10 కాలాలు నిలబడుతుందని, ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, దానివల్ల ప్రజలు బ్రతుకుతారని, ఆయన దేశంలో ఉన్నన్నాళ్ళు కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి ఆఖరికి ఒక స్థితిలో ఆయన శరీరం పడిపోతుందనుకున్నారు. ఏడాది పాటు అస్వస్థతకి లోనైపోయి ప్రాజెక్ట్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేసి అందులోంచి గోదావరి జలాలు వెళ్ళి రైతులందరూ సాగు చేసుకుని అన్నం తింటే పొంగిపోయాడు. ఎక్కడివాడు ఈ దేశం వాడా? తూర్పుగోదావరి జిల్లా వాడా? ఈ ధర్మం వాడా? ఆయనే రాసుకున్నాడు, ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ది అకేషన్ అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీమెన్ అని. మహానుభావుడు అంత గొప్పగా తాను ఒక్క వాక్యం రాసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్కి, ఆ ఒక వాక్యానికి తగినట్టు నువ్వు చెయ్యగలవా, నేను చెయ్యగలను అని నిలబడ్డాడు. ఆ రోజుల్లో శాంక్షన్ చేసింది 400,000 రూపాయలు. 400,000 రూపాయల ధనంతో పూర్తవడానికి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంత తక్కువ ద్రవ్యానికైనా పనిచేసి ఆనకట్ట కోసం చేస్తారో వాళ్ళని సమీకరించి అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. నిజంగా నువ్వు ఒక సంకల్పానికి నిలబడాలి అంటే కాలవగట్టున ప్రతి చోట కనపడుతున్న హనుమ చాలు. తూర్పుగోదావరి జిల్లాలో గుర్రం మీద కూర్చుని కనపడే సర్ ఆర్థర్ కాటన్ చాలు. జీవితంలో ఆశీసిద్ధి కొరకు మనం వీళ్ళని తీసుకోవాలనుకోవాలే తప్ప ఆ లక్ష్య సాధన గురించి ధృతి ఉన్ననాడు ఈశ్వరుడు అనుకూలించి తీరుతాడు. భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు, కాపాడతాడు. మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కట్టారు డొక్కా సీతమ్మ గారని. మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికని బయలుదేరింది. బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు. ఆవిడ పల్లకీలో కూర్చుంది, బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు. కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం వైపు పెళ్లి బృందం. పిల్లలు ఏడుస్తున్నారమ్మా, ఆకలేస్తోందమ్మా, ఆకలేస్తోందమ్మా అని. ఒక్క అరగంట ఓపిక పట్టవే గన్నవరం వెళ్ళిపోతున్నాం, సీతమ్మ గారి ఇంటికి వెడితే వండి అన్నం పెడుతుంది అన్నారు. ఆవిడ వింది, ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి, వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతల్లి. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులకి. భర్త గారు అన్నాడు, ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు, మనకి కూడా తినడానికి లేదే, వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది, పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పు అయినా పెడతామని. ఏమండి, నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు, పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడండి, వాడే పెడతాడు, పెడతానని పెట్టింది ఆవిడ. ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు, గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూశారు, ఓ పెద్ద బిందె కనపడింది. ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణేలు. తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణేలు పోసి మళ్ళీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి. దేనికి అంటే, నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడని ఫోటో పెట్టి ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాశాడు. రాస్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు.
నేను ఫోటోల కోసం కీర్తి కోసం అన్నదానం చేయలేదురా నాయన, విష్ణుమూర్తికి అన్నం పెట్టానని పెట్టాను, దీనికి ఫోటో ఎందుకు, పట్టాభిషేకాలు ఎందుకు, నాకు వద్దంది ఆవిడ. అమ్మ మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, తీయించుకోండి అంటే నీ ఉద్యోగం పోతే తీయించుకుంటా అన్నాన్న, నువ్వు అన్నం తినాలని ఆవిడ ఫోటో తీయించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికీ ఉంది, నాకు జీవితంలో కోరికోసారి డొక్కా సీతమ్మ గారి సత్రంకి వెళ్ళి అన్నం తిని రావాలని. ఇప్పటికీ వెళ్ళలేకపోయాను నేను, వెళ్ళాలి, ఇట్నుంచి వెళ్ళాక ఎప్పుడో ఓ రోజు